हाई फ्रेंड्स नेनु मी वेंकटेश्वर रेड्डी मरि ई वीडियोलो विद्या दृक्पथालु कॉन्सेप्ट नु बेस चेसुकोनी अबाट वुड निवेदिक अदे विधंगा गांधी बेसिक विद्या विधानमु ई रेंडु कॉन्सेप्ट्स नु बेस चेसुकोनी ई वीडियोलो क्लियर गा मेन पॉइंट्स कवर चेयडम अयिते जरिगिंदी फ्रेंड्स मरि वीडियो स्टार्ट चेसेंदो ओक चिन्न विषयमु एवरैना मन ऑनलाइन एग्जाम ग्रूप लो जॉइन कावाली अनुकुंटे कंप्लीट एसजीटी पैकेज नि बेस चेसुकोनी वीडियोस तो पाटु ऑनलाइन एग्जाम्स ओक शेड्यूल प्रकारं निर्वहिस्तुन्नामु एवरकैना विल्लिंग उंटे ना नंबर की कॉल आ मैसेज చేయగలరు 8341949272 8341949272 నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఇప్పుడే మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి షెడ్యూల్ తో పాటు క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైనా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే అబౌట్ వుడ్ నివేదిక సో అబౌట్ వుడ్ నివేదిక అంటేని మనకు నోటెడ్ కావాల్సినటువంటి ఇయర్ ఏంటి అంటే 1937 అనేది నోటెడ్ కావాలి ఇక్కడ 1937 కి ఇంకొక పాయింట్ కూడా నోటెడ్ కావాలి ఏంటి అంటే గాంధీ బేసిక్ విద్యా విధానము మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ కమిటీ కమిషన్లు అధ్యక్షులు ఇయర్స్ మెయిన్ కంటెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ నాలుగు పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోవాలి ఏదైనా ఒక కమిటీ చెప్పానే ఏదైనా కమిటీ కానీ కమిషన్ కానీ ఏదైనా ఒక కమిషన్ పేరు చెప్పగానే మీరు వెంటనే ఇయర్ చెప్పగలగాలి అధ్యక్షుడు చెప్పగలగాలి ఆ కమిటీ ఆ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా మీరు చెప్పగలగాలి అప్పుడే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు మరి ఇక్కడ వుడ్ అబౌట్ వుడ్ నివేదిక అంటే మనకు 1937 అనేది నోటెడ్ కావాలి అసలు ఏంటి ఈ అబౌట్ వుడ్ నివేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాలిక విద్య సో నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ అన్నమాట ఇది బాలిక విద్యపై నిర్లక్ష్యం ఉంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని తెలియజేసినటువంటి నివేదిక ఏంటి అంటే అబౌట్ వుడ్ నివేదిక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మెయిన్ గా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఇదే ఏంటి అంటే బాలిక విద్యపై అశ్రద్ధ ఉంది సో వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి ఆ బాలిక విద్యపై ఫోకస్ చేయండి అని తెలియజేసినటువంటి నివేదికనే ఏంటి అంటే అబౌట్ వుడ్ నివేదిక మరి అబౌట్ వుడ్ నివేదిక అంటే మనకు ఏ సంవత్సరం నోటెడ్ కావాలి 1937 అనేది నోటెడ్ కావాలి అదే విధంగా మహిళా ఉపాధ్యాయులను నియమించండి ఓకేనా మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించండి అని తెలియజేసినటువంటి నివేదిక కూడా ఏంటి అంటే అబౌట్ వుడ్ నివేదిక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడైతే మీకు మెయిన్ గా అబౌట్ వుడ్ నివేదికను బేస్ చేసుకొని ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఉపాధ్యాయులకు 2 సంవత్సరంలో వృత్తి విద్యపై శిక్షణ ఇవ్వాలి అదే విధంగా శిశు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి కృత్యాల ద్వారా బోధించాలి నిజ జీవితానికి పనికి వచ్చే విధంగా విద్యా సాంకేతిక శాస్త్రం ఉండాలి అని తెలియజేసినటువంటి నివేదిక కూడా ఏంటి అంటే అబౌట్ వుడ్ నివేదిక ఇవి మనకు అబౌట్ వుడ్ నివేదికను బేస్ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీరు హైలైట్ చేయాల్సింది 3 పాయింట్స్ అబౌట్ వుడ్ నివేదిక అంటేనే మనకు 1937 నోటెడ్ కావాలి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళా విద్యపై అశ్రద్ధ చూపిస్తున్నారు దానిపై ఫోకస్ చేయండి అని తెలియజేసినటువంటి నివేదిక ఏంటి అంటే అబౌట్ వుడ్ నివేదిక ఉపాధ్యాయులకు 2 సంవత్సరముల వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలి అని తెలియజేసింది అంటే 2 సంవత్సరముల వృత్తి విద్య శిక్షణ ఇవ్వాలని తెలియజేసింది నెక్స్ట్ గాంధీజీ బేసిక్ విద్యా విధానము 1937 సో 1937 అంటే మీకు 2 గుర్తు రావాలని చెప్పాను అబౌట్ వుడ్ నివేదిక అనేది గుర్తు రావాలి అదే విధంగా గాంధీ బేసిక్ విద్యా విధానం కూడా గుర్తు రావాలి మరి ఇక్కడ మీరు మెయిన్ గా ఈ బేసిక్ విద్యా విధానాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అడగడానికి చాలా స్కోప్ ఉంది ఫస్ట్ రీనేమ్స్ ఏంటి అంటే మారు పేర్లు ఏంటి చాలా ఇంపార్టెంట్ మారు పేర్లు ఎప్పటికీ హైలైట్ చేసుకోవాలి సో మారు పేర్లు ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా నయు తాలీం హైలైట్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ నయి తాలీం వార్తా విధానము చూడండి వార్తా విధానము అనేటువంటి పేరుగలది ఏంటి ఈ క్రింది వాటిలో గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి మరొక పేరును గుర్తించండి అంటాడు సో మనకి ఏమవుతుంది అంటే వార్తా విధానము నెక్స్ట్ ప్రాతిపదిక విద్య అదే విధంగా పునాది విద్య చూడండి ఇక్కడ గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి మరో పేర్లు చాలా ఉన్నాయి పునాది విద్య నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే వార్తా విధానము నెక్స్ట్ అదే విధంగా నైతాలీం హైలైట్ చేసుకోవాలి నైతాలీం అంటే మనకు గాంధీ గుర్తు రావాలి వార్తా విధానము అంటేనే గాంధీ గుర్తు రావాలి పునాది విద్య అంటేనే గాంధీ గుర్తు రావాలి ప్రాతిపాదిక విద్య అంటేనే మనకి ఏం గుర్తు రావాలి గాంధీ గుర్తు రావాలి ఇవి మీరు మెయిన్ గా హైలైట్ చేసుకోవాలి
అసలు ఇక్కడ బేసిక్ విద్యా విధానానికి సంబంధించినటువంటి తీర్మానాలను గాంధీ ఎక్కడ ప్రవేశపెట్టాడు, ఓకేనా, ఏ ప్రదేశంలో ఇవ్వడం జరిగింది అంటే వార్ధా అనేటువంటి ప్రదేశంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని మనము వార్ధా విధానము అని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్ విద్యా విధానానికి సంబంధించిన తీర్మానాలు గాంధీజీ ఏ ప్రదేశంలో ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు అంటే వార్ధా అనేటువంటి ప్రదేశంలో ఇచ్చాడు. కాబట్టి గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి మరొక పేరేం చెప్పుకోవచ్చు అంటే వార్ధా విధానం అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ బేసిక్ విద్యా విధానము అంటున్నాం, అసలు బేసిక్ అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటే బేసిక్ అనే పదము బేస్ అనే పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చింది? బేస్ అనే పదం నుంచి వచ్చింది. మరి ఇక్కడ బేస్ అంటే అర్థం ఏంటి అంటే అంతిమంగా అని, లేదా మొత్తము అంశాలపై తయారు చేయబడిన అని, లేదా ఆధారపడిన విషయం యొక్క పునాది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ అనే పదము ఏ పదం నుంచి ఉద్భవించినది, ఏ పదం నుంచి వచ్చింది అంటే బేస్ అనే పదం నుంచి వచ్చింది. మరి బేసిక్ అనే పదంలో బేస్ అనగా అర్థం ఏంటి అంటే ఆధారపడిన విషయం యొక్క పునాది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, లేదా మొత్తము అంశాలపై తయారు చేయబడినది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ బిట్ గా తెలియజెప్తున్నాము. నెక్స్ట్ ప్రాతిపదిక విద్య అంటే అర్థం ఏంటి అంటే వృత్తి విద్య అని. ప్రాతిపదిక విద్య అంటే అర్థం ఏంటి? వృత్తి విద్య. నెక్స్ట్ ఇక్కడ హరిజన్ అంటున్నాము. అసలు ఇక్కడ హరిజన్ అనేది ఏంటి అంటే గాంధీజీ నడుపుతున్నటువంటి పత్రిక, ఓకేనా, గాంధీజీ నడుపుతున్నటువంటి పత్రిక అయినటువంటి హరిజన్ లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే 1937 సంవత్సరంలో విద్య అంటే కేవలము అక్షరాస్యత మాత్రమే కాదు, హస్తకళ అంటే ఏంటి, చేతి వృత్తులు అని, హస్తకళతో కూడినటువంటి పనుల ద్వారా విద్యాబోధన చేయాలి అని తెలియచేసిన వారు కూడా ఎవరు అంటే గాంధీజీ. మరి ఏ పత్రికలో ప్రచురించబడినది అంటే ఇక్కడ హరిజన్. మరి హరిజన్ అనేటువంటి పత్రిక ఎవరు నడుపుతున్నారు అప్పుడు అంటే ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్ పరంగా విద్య ఉన్నది పని భీమాగా ఉండాలి అని తెలియజేసింది కూడా ఎవరు అంటే గాంధీజీ. అంటే ఇక్కడ ఈ బేసిక్ విద్యా విధానంలో గాంధీ కొన్ని పాయింట్స్ సూచించాడు. మరి ఆ పాయింట్స్ అనేది కొంచెం హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ వాక్యం తెలియజేసిన వారు ఎవరు అంటాడు అంటే గాంధీజీ కొన్ని కొటేషన్స్ కూడా ఇచ్చారు మీకు తెలుసు, ఓకేనా, ఏమని, ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ అని చెప్పింది కూడా ఎవరు? గాంధీజీని. అదే విధంగా లక్షల మంది నిరక్షరాస్యులకు అక్షర భిక్ష పెట్టేది ఒక ఉపాధ్యాయుడే అని తెలియజేసింది కూడా ఎవరు అంటే గాంధీజీ. అంటే ఇలా కొన్ని మీకు స్టేట్మెంట్స్ కూడా నోటెట్ చేసుకోవాలి, ఓకే, ఎందుకంటే ఆ వాక్యము తెలియజేసిన వారు ఎవరు అని అడుగుతారు కాబట్టి. అదే విధంగా విద్య ఉన్నది పని భీమాగా ఉండాలి అని తెలియజేసిన వారు కూడా ఎవరు అంటే గాంధీజీ. నెక్స్ట్ 1937 లో మనకు గాంధీ బేసిక్ విద్యా విధానము అంటేనే 1937. మరి ఆ 1937 లో గాంధీజీ వార్తాలో జాకీర్ హుసేన్ తో కలిపి తన పారిపాదికను విద్యను ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అంటే ఇక్కడ గాంధీజీ ఎవరితో కలిసి తన పారిపాదిక విద్యను ప్రవేశపెట్టాడు అంటే ఎవరితో? జాకీర్ హుసేన్ తో కలిసి. నెక్స్ట్ 6 నుండి 14 సంవత్సరాల వరకు గల బాలబాలికలకు విద్య నిర్బంధ సార్వత్రిక విద్యను అందించాలి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఇక్కడ 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వయోజన విద్యను ప్రోత్సహించాలి. అదే విధంగా రాత్రి పడి వంటి వాటిని కల్పించి విద్యను అందించాలి అని కూడా తన బేసిక్ విద్యా విధానంలో తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మాతృభాషలోనే బోధ చేయాలి. మాతృభాషలోనే బోధన చేశాము అనుకోండి, సో పిల్లలు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు, ఈజీగా అర్థం చేసుకుంటారు అని. విద్య అనేది మాతృభాషలోనే జరగాలి. ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఇచ్చాడు, నాకే కాని అధికారం వస్తే విదేశీ విద్యను ఆపేస్తాను అని తెలియజేసిన వారు కూడా ఎవరు అంటే మహాత్మా గాంధీ. అంటే అందుకే ఇక్కడ చెప్పారు ఏంటి, విద్య అనేది మాతృభాషలోనే ఉండాలి. మాతృభాషలో ఉండడం వల్ల యూజ్ ఏంటి, ఈజీగా అర్థం చేసుకుంటారు, సులభంగా దాన్ని గ్రహిస్తారు అనేటువంటి ఉద్దేశంతో విద్య అనేది మాతృభాషలోనే ఉండాలి. అదే విధంగా నాకే గాని అధికారం వస్తే విదేశీ విద్యను ఆపివేస్తాను అని తెలియజేసిన వారు కూడా ఎవరు అంటే మహాత్మా గాంధీ. నెక్స్ట్ స్త్రీ విద్య విషయంలో గాంధీ చక్కని అవగాహన ఇచ్చాడు. అంటే స్త్రీ విద్యను కూడా చాలా బాగా ప్రోత్సహించాడు. ఓకేనా, స్త్రీలు చదువుకుంటే ఓకేనా వారంటూ
స్త్రీలు బాగా చదువుకుంటే వారికంటూ ఒక ఉపాధి ఉంటుంది, వారికై వాళ్ళు స్వతంగా జీవించగలరు. ఇంట్లో ఒక కుటుంబంలో ఒక స్త్రీ చదువుకుంటే చాలు, ఇల్లు అంతా చదువుకున్న వాళ్లే, ఇల్లు అంతా అక్షరాస్యతంగా నిలుస్తుంది అనేటువంటి విధానంతో స్త్రీ విద్యను కూడా ప్రోత్సహించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇల్లు సమూహము పాఠశాల, ఇది హైలైట్ చేసుకోండి. ఇల్లు సమూహము పాఠశాల ఈ మూడు ప్రదేశాల మధ్య చక్కటి వారధిని నెలకొల్పి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించాలనేది ఈ బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ మూడు ప్రదేశాలు? ఇల్లు సమూహము పాఠశాల, హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇల్లు సమూహము పాఠశాల ఈ మూడు ప్రదేశాల మధ్య చక్కటి వారధిని కల్పించి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని కలిగించడమే ఈ బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య లక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ విద్యా విధానాన్ని కొఠారి కమిషన్ కు సమర్థించి తన నివేదికలో తెలియచేయడం అయితే జరిగింది. ఇది ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ లో కొఠారి కమిషన్ ఎప్పుడు ప్రవేశపెట్ట ప్రారంభించారంటే సంథింగ్ ఆ క్వశ్చన్ అడిగారు, గాంధీజీ జయంతి రోజు అనేటువంటి ఆన్సర్ పరంగా ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. అంటే ఇక్కడ బేసిక్ విద్యా విధానాన్ని కొఠారి కమిషన్ కూడా సమర్థించి తన నివేదికలో పొందుపరిచింది. నెక్స్ట్ పౌరసత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అదే విధంగా ఈ బేసిక్ విద్యా విధానం అనేది సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అని కూడా చెప్పింది. చూడండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంపాదిస్తూ అభ్యసించు అనేటువంటి వాక్యాన్ని తెలియచేసినది అంటారు. ఏంటి అంటే ఇక్కడ గాంధీజీ బేసిక్ విద్యా విధానము. నెక్స్ట్ యునెస్కో కమిషన్ ఆన్ ఎడ్యుకేషన్ తన లర్నింగ్ టు బి అనే నివేదికలో ఈ బేసిక్ విధానాన్ని సమర్థించింది. అంటే ఇక్కడ ఈ బేసిక్ విద్యా విధానాన్ని సమర్థించిన వాళ్ళలో మనం మెయిన్ గా చెప్పుకోవాలి అనుకుంటే కొఠారి కమిషన్ ఒకటి మెయిన్ గా హైలైట్ చేసుకోవాలనుకుంటే కొఠారి కమిషన్, అదే విధంగా యునెస్కో కమిషన్ హైలైట్ చేసుకోవాలి, యునెస్కో కమిషన్. నెక్స్ట్ విద్యార్థుల్లో సర్వతోభిముఖి శారీరక మానసిక శక్తులను వెలుగుతీసి 3H అంటే హెడ్ హ్యాండ్ హార్ట్ లను పని కల్పించే విధంగా విద్య కల్పించాలి. నెక్స్ట్ 1938లో CABE కేబ్ వార్తా విద్యా విధానంపై BGK అధ్యక్షతన నయీ తాలీం ఆఫ్ గాంధీ కమిటీని ఏర్పాటు చేయగా వారు ఈ విద్యా విధానాన్ని అమలు చేయాలని గవర్నమెంట్ సూచించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మీరు మెయిన్ గా ఆ పాయింట్స్, ఆ స్టేట్మెంట్స్ ఉంటే చూడండి, ఆ స్టేట్మెంట్స్ ని కొంచెం హైలైట్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట.